नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ नी नरुणा मुंदुगा बुलेटिन हेडलाइंस जिल्ला परिषत् उन्नत पाठशाल जंगारेड्डीगूडेंलो विद्यार्थी एन्निकलु उत्साहभरितंगा निर्वहिंचारु मोत्तं 30 सेक्षन्लकु तरगति उपाध्यायुलु एन्निकल अधिकारुलुगा व्यवहरिंची बैलेट पत्रालु सील चेसी बॉक्सुलु ఓటర్లకు ఇంక్ పూసి సీక్రెట్ విధానంగా అచ్చం పంచాయతీ విధానంలో విద్యార్థి నాయకుల ఎన్నిక జరిగింది. ఫస్ట్ లీడర్లుగా ఎన్నికైన 30 మంది నుండి మళ్ళీ ఎస్పీఎల్ డిప్యూటీ ఎస్పీఎల్ ఎన్నిక జరిగింది. ఎస్పీఎల్గా 10వ తరగతి విద్యార్థి పి విఘ్నేష్, ఉపనాయకులుగా కె నిధి, ఎన్ స్నేహాలు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ప్రధానోపాధ్యాయులు శ్రీ గడా జగ్గారావు గారు, రిటర్నింగ్ అధికారిగా ఎస్ నాగేశ్వరరావు, ఎం విజయప్రకాష్, శ్రీమతి రాణి, శ్రీమతి విజయకుమారి, శ్రీ గాంధీ, ఐవీఎస్ఆర్కే ప్రసాద్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. అనంతరం గెలిచిన విద్యార్థులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గడా జగ్గారావు మాట్లాడుతూ విద్యార్థులలో ప్రజాస్వామ్య విలువలు పెంపొందించడానికి ఈ ఎన్నిక ప్రక్రియ ఉపయోగపడుతుందని, విద్యార్థులు వరుసలు తీరి ఓటు వేశారని ఉపాధ్యాయులను అభినందించారు. దాదాపు 1600 విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఈ విద్యార్థి నాయకుల సహాయంతో పాఠశాల ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించబడుతుందని అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జరిగినటువంటి విద్యార్థి ఎన్నికల్లో గెలుపొందిన విద్యార్థి విద్యార్థులకు ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ముందుగా ఎన్నికైనటువంటి ఈ విద్యార్థి నాయకులకు అందరికీ కూడా పాఠశాల తరపున, పాఠశాల విద్యార్థి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల తరపున, ఉపాధ్యాయుల సిబ్బంది మరియు విద్యా కమిటీ వారి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జరిగినటువంటి ఈ ఎన్నికలు ఒక ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు అనేదానికి సూచికగా ప్రజాస్వామ్యంగా ఎట్లా ఎన్నికలు బయట నిర్వహించబడుతున్నాయో అదే రీతిలో ఈ పాఠశాలలో నిర్వహించడం, వారు ఎన్నిక కావటం చాలా అభినందనీయం. దీన్ని ఈ డెమోక్రటిక్ వేలో అంటే ప్రజాస్వామ్యతంగా గృహం నుండి, స్కూల్ నుండి, అదే ఒక వార్డు నుండి, పంచాయతీ నుండి, మండలం నుండి, డివిజన్ నుండి, జిల్లా నుండి, అదేవిధంగా రాష్ట్రం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో అదే రకమైన రీతిలో అక్కడ జరిగినందుకు మరొకసారి నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నాను.